Telangana lo vachadi Congress prabhutvamenani MLA Mynampally Hanumanth Rao annaru. Malkajgiri lo ennikala pracharamlo palgonna Mynampally niyojakavarga abhivruddhiki ento krushi chesanannaru. Mynampally social service organization dwara gata 30 elluga prajalaku andubatlo unnatlu teliparu. Ika Congress galiki KCR KTR kuda ఓటమి తప్పదంటున్న మైనంపల్లి హనుమంతరావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు సెంట్రల్ ప్రతిష్టన అయిన పరిస్థితి కనిపిస్తుంది. అధికార బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు అలాగే మెదక్ నుంచి తన తనయుడు మైనంపల్లి రోహిత్ బరిలో నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ రెండు నియోజకవర్గాలే కాకుండా రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో మైనంపల్లి హనుమంతరావు పూర్తిగా చుట్టేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మంత్రులు మాట్లాడడం మైనంపల్లి హనుమంతరావు గారు ఎట్లా ఉంది ప్రజల స్పందన? మీరు అధికార పార్టీ వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీకి వచ్చి ఈరోజు పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా గమనించాలి, ఎన్నికలకు మునుపు మేజర్ బర్నింగ్ ఇష్యూస్ని కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఆ రోజు నామినేషన్స్ రోజు ఎక్కడికి పోయినా జనాలు ఫస్ట్ అడగడం ఏంటంటే మా కాలనీలన్నీ మునిగిపోతూ ఉన్నాయి, ఈ నాలాస్ సమస్య పరిష్కరించాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఆర్యుబి ఫర్ 8.5 ఇయర్స్ ఇట్ వాజ్ పెండింగ్, అంటే ఒక దాదాపు 84 కేసులు ఉండే దానిపైన. అది కాకుండా మౌలాలి కమాన్ 30 ఇయర్స్ నుంచి అక్కడ బస్సు పోయే పరిస్థితి లేదు, అంబులెన్స్ పోదు, స్కూల్ బస్ పోదు, స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఆ మౌలాలిలో. మరి మేడ్చల్ కానీ ఉప్పల్ కానీ చాలా వరకు లక్షల మంది ఆ దారి యూజ్ చేస్తారు. అది ఈసీఐఎల్ నుంచి తార్నాకకి వెళ్ళడానికి మెయిన్ రోడ్ అది, కానీ అక్కడ బస్సులు పోయే పరిస్థితులు ఎప్పటి నుంచో దాదాపు 30-40 ఇయర్స్ నుంచి బస్సులు లేవు అక్కడ. ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తానన్నాను. అంటే విత్ టఫ్ జాబ్, అంటే ప్యారలల్ లైన్స్ను మీట్ చేయడం ఎంత డిఫికల్టో అంత డిఫికల్టు. ఏదేమైనప్పటికి కూడా నేను లిఫ్ట్ నుంచి పడి 4th ఫ్లోర్ నుంచి పడి కాలు ఇరిగిపోయినప్పటికి కూడా షార్ట్స్ మీద పట్టీలు కట్టుకొని వీల్ చైర్ మీద తిరిగి ప్రతి మీటింగ్స్ పెట్టి మీటింగ్స్ కండక్ట్ చేసి అట్లాస్ట్ ఆర్యుబి పని కంప్లీట్ చేశాను, మౌలాలి కమాన్ పని కంప్లీట్ చేశాను. మరి నాలాస్ ఏవైతే ఉన్నాయో బాక్స్ డెన్స్ అని పెట్టి దాదాపు అన్ని కాలనీస్ ఓ 15% అక్కడక్కడ, అంటే కొత్త ముందు సమస్య లేనప్పుడు ఇవన్నీ సార్ట్అవుట్ చేయగలిగాను. చేసినాక కొన్ని కాలనీస్ ఇంకా చిన్న అక్కడక్కడ 10-15% ఇబ్బంది ఉంది, అవి కూడా విదిన్ సమ్మర్, నేను ఎలెక్ట్ అయిన తర్వాత విదిన్ రెయిని సీజన్లోగా కంప్లీట్ చేస్తానని కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆల్ ద టైమ్ ఐఎమ్ రౌండ్ ద క్లాక్ విత్ ద పబ్లిక్. అంటే ఒకవైపు హరీష్ రావుని, మరోవైపు కేటీఆర్ను పూర్తిగా విరుచుకుపడుతున్నారు వాళ్ళపైన. ముఖ్యంగా గమనించాలా, ఈరోజు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ తెలంగాణ ఉద్యమం పేరు మీద బాగుపడ్డది వీళ్ళు. ఒకటి గమనించాల, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి పదవి ఉన్నందుకు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి 2001లో ఎంతమంది ఉసురు పోసుకున్నాడో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. వారికి ఒక్కరికి కూడా ఏం చేసిన పాపన పోలేదు, ఉద్యమకారులకు చేయలేదు. 2001 నుంచి వీరి వెంట నడిచి ఎవరైతే అడ్వైజ్ ఇచ్చి తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేయమని అడ్వైజ్ చేశారో వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేసేశాడు. ఇలా ఉన్న వాళ్ళంతా కొత్త వాళ్ళు, వీళ్ళు పడగొట్టింది ఏం లేదు. ఒకటి గమనించాలా, కేసీఆర్ ఒకప్పుడు పాస్పోర్ట్ బ్రోకర్, అంటే జస్ట్ పాస్పోర్ట్లు చేయించడము దుబాయ్కి పంపించడము ఓ చిన్న హోటల్లో 600-800 హోటల్లో ఉండేవాడు. ఇది అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఆ 600-700 కూడా వారం రోజులు లాడ్జ్లో ఉంటే డబ్బులు కట్టే పరిస్థితి లేకపోతే చిన్న బ్రీఫ్ కేసు వెళ్ళి ఆ ఖాళీ బ్రీఫ్ కేసు అక్కడ వదిలిపెట్టి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయిన చరిత్ర కేసీఆర్ గారిది. హరీష్ రావు అయితే పాలిటెక్నిక్ హైదరాబాద్లో చేశాడు. నేను చెప్పేటి అన్ని ఫ్యాక్ట్స్, నేనేదో ఉత్తగా చెప్పట్లేదు. అతను రబ్బర్ చెప్పుల మీద తిరిగాడు, కావాలంటే మీరు ప్రీవియస్ ఫోటోలు ఇవ్వమనండి అతని, చిన్నప్పుడు ఎట్లుంటుండే బెల్ బాటమ్ అప్పటి స్టైల్లో, ఆ బెల్ బాటమ్ ఓ ట్రంక్ డబ్బా తప్ప ఏం లేదు. వాళ్ళు మొత్తం చాలా పూర్, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా లక్షల కోట్లకు ఎదిగిపోయారు. ఒకటి గమనించవలసిన ఏంటంటే తెలంగాణ పేరట లబ్ధి పొంది ది కల్వకుంట్ల ఫ్యామిలీ. నేనేదో ఐవాస్కు చెప్పట్లేదు, నాకు విత్ ఎవిడెన్స్, ఐ హ్యావ్ విత్ ఎవిడెన్స్ ప్రతి దీనికి నేను కారణం చెప్తాను. ఇవాళ తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు 60,000 కోట్లు అప్పుండే, ఇవాళ 600,000 కోట్లు అప్పు చేసిండ్రు, ఒక్కరికి ఒక ఇల్లు ఇచ్చిండ్రా. ఇవాళ 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు. నేను ఎందుకు ఇన్ని రోజులు పట్టించుకోలే అంటే నేను ఓన్లీ డెవలప్మెంట్, నేను గెలవగానే అందరూ ప్రజలు అన్నారు మీరు మినిస్టర్ కావాలి సార్, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు మీరు జిల్లా ప్రెసిడెంట్ చేసిండ్రు, 8 సంవత్సరాలు మెదక్ జిల్లా సపరేట్ స్టేట్ అయిన తర్వాత ఐ వాజ్ ద ఫస్ట్ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్. నేను ఇక్కడ కష్టపడ్డది నేను, 7 కార్పొరేటర్లతో, ఒక సింగిల్ కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్కి లేకుండే 7 కార్పొరేటర్లతో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి ఒక మూమెంట్ హైప్ క్రియేట్ చేశాను, ఇక్కడ ఒక ఫీలింగ్ ఉండే, అరే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే
మరి రేపు జిహెచ్ఎంసీలో గెలిచినా కూడా మాకు ఇబ్బంది అవుతుంది అంటే ప్రతి డివిజన్కు షేర్లింగంపల్లి, అదేవిధంగా కూకట్పల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, ఎంత ఎక్కడంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇది ఒక మినీ ఇండియా, సీమాంధ్ర పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, రెండు రాష్ట్రాలు విడిపోయింది, అన్నదమ్ముల్లా విడిపోయారు. ఆ రోజు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అన్నదమ్ములు విడిపోయి ఇండియాలో నంబర్ వన్ నంబర్ టూ స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా మన తెలంగాణ కానీ ఏపీ కానీ నంబర్ వన్ నంబర్ టూ స్థాయిలో ఉండాలనే ఆకాంక్ష. ఇక్కడ నివసించే వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే, వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు. ఏ దేనికి ఈరోజు రెండు స్టేట్స్ సపరేట్ కాకపోతే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు, అమరావతి ఎయిర్పోర్ట్ వచ్చేది అమరావతి వచ్చేది కాదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి 150 డివిజన్స్లో బ్రహ్మాండమైన నైట్ 2 o'clock కూడా మెంబర్షిప్ చేశాను. చేసి హైప్ క్రియేట్ చేసి నా ప్రెసిడెంట్షిప్లో రికార్డ్ బ్రేక్ అది, 99 సీట్స్ కార్పొరేటర్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఎక్కడుంటే అక్కడ లాయల్గా పనిచేస్తా. ఓన్లీ డెవలప్మెంట్ దృష్టి ఇక్కడ చెప్పడం ఏంటంటే నాకు మంత్రి అవసరం లేదు, మల్కాజ్గిరిలో సమస్యలు చాలా ఉన్నాయి, వాళ్ళతో పోటీగా సీఎం గారు, సీఎం గారు కొడుకు అల్లుడితో పోటీగా నేను ఫండ్స్ తేవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అన్యాయమైన పరిస్థితులు ఉంది మన తెలంగాణ. ఇలా మనకు ప్రజాస్వామ్యం ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినా ఇక్కడ ఇండిపెండెన్స్ రాలే, వాళ్ళు ఇష్ట రాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక సిద్దిపేటు, ఒక గజ్వేలు, ఒక సిరిసిల్ల డెవలప్ అవుతుంది. నాకు సత్తా ఉంది కాబట్టి వాళ్ళతో పోటీగా తెచ్చిన, ఒక కాన్స్టిట్యున్సీని కూడా డెవలప్ చేయలే, అమికబుల్గా కన్విన్స్ చేసి ప్రూవ్ చేసుకున్నాం తప్ప ఆయన బడగొట్టింది ఏమిలో వచ్చి నేను చేసిన అంటే ఆయనకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుంది, మల్కాజ్గిరి మెదక్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గాలి వీస్తుంది, ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి మైనంపల్లి హనుమంతరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమోసన్ ప్రశాంత్ సత్యనారాయణ, టీవీ5.